ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఇనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి. వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలీజా బాలరాజులు వెల్లడి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ జాన్సీ రాణి. ఈ నెల 28న జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు. నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించిన ఎన్నికల అధికారి లక్ష్మణరావు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుక. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. మహిళా సాధికారతే తమ ప్రభుత్వ దేయమని, దీనిలో భాగంగానే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని చింతనపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు. చింతలపూడిలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన మహిళలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. కావున ప్రతి మహిళ ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా వారిని అభివృద్ధి చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రి గారు అనేక పథకాలను రచిస్తూ జరిగింది. అవన్నీ చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఈ రోజు అంతా చెప్తా కదా సరిపో. కానీ ఇప్పుడు మనసు చేస్తున్నాం, అమ్మఒడి అని పెట్టారు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు గట్టిగా చెప్పాలి. మహిళలకైనా మాకేం చెప్పండి, దీంట్లో అమ్మఒడి తీసుకున్నవాడు లేరా ఉన్నారు కదా. మరి అమ్మఒడి తీసుకుంటున్న వాడిని చెప్పాలి. అమ్మఒడి ఎవరి కోసం ఇస్తున్నారు? మాకే, మాకు కాదు మీకు. అలాగే ఆసరా ఎవరికి ఇస్తున్నారు? మీకే. అలాగే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇచ్చారు? మీకే. ఇంకా చాలా చాలా పథకాల్లో స్త్రీలను ఉద్దేశించి, స్త్రీల యొక్క బాగోగులను ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి పథకాలు. ఆసరా అంటే ఏంటి? ఇందాక మన ఏపీఎం గారు చెప్పారు ఆసరా అంటే ఏంటి. అసలు మీ అందరికీ వైఎస్ఆర్ ఆసరా మూడో విడత ద్వారా తమ నియోజకవర్గంలో 59,000 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. కోయిలగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా మహిళా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ మూడో విడత ద్వారా తమ నియోజకవర్గంలో 59,172 మంది మహిళలకు 44,15,00,000 రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. అనంతరం మహిళలకు చెక్కును అందజేశారు. అదేవిధంగా మహిళలతో కలిసి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజమాల దేవి, కొయిలగూడెం ఎంపీపీ గంజమాల రామారావు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। अट प्रकार अल्लाल की आना पूछा तपक निर्तमी डबूनी अकौंटी आ डबू तो सतोष స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ డాక్టర్ ఎం జాన్సీరాణి తెలిపారు। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు। వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం స్పందనకు విచ్చేసిన వారి వద్ద నుంచి ఆర్డీఓ ఫిర్యాదులను స్వీకరించారు। ప్రజా ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు। కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు। प्रकार स्क्रूटनी अन तरह चलबाट अभ्यर्थुल्लो जीएसआर मूर्ति गार पैनल तरफ मरी अच्युत श्रीनिवास गार पैनल तरफ प्रेसिडेंट वाइस प्रेसिडेंट जनरल सेक्रेटरी जॉइंट सेक्रेटरी लेडी रिप्रेजेंटेटिव ट्रेजरर जॉइंट सेक्रेटरी ट्रेजरर लाइब्रेरी सेक्रेटरी पोस्ट की इधर अभ्यर्थुल चोपन पोटी निर्बड़ा स्पोर्ट्स अंड कल्चरल सेक्रेटरी नामिनेशन दाखिल पोटी लेकिन एकग्रीव पास ప్రతాప్ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు। మిగిలిన పోస్టులకు రేపు 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు భారతదేశం హాల్లోనే ఒకే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం అనేది ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది। పోలింగ్ జరిగిపోయిన వెంటనే 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది। వెంటనే ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది।
विधि अंदर ओटर्लू वारी वारी आइडेंटिटी कार्ड पोलिंग समय में తీసుకొని రావాలి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సమర్పించిన వాళ్ళకందరికీ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చింది వాటిని తప్పనిసరిగా పోలింగ్ సమయంలో తీసుకొని రావాలి అలాగే పోలింగ్ సమయంలో ఈ కోర్ట్ ప్రామిసెస్ లో ఏ విధమైనటువంటి ఈ రూల్స్ కి విరుద్ధంగా ఉండడానికి వీలు లేకుండా కొన్ని నియమాలు ఫ్రేమ్ చేయడం జరిగింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు కేకును కట్ చేసి అచ్చెన్నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, రాజాన సత్యనారాయణ, అల్లూరి రామకృష్ణ, పగడం సౌభాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో మన అచ్చెన్నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు జంగారెడ్డి పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మయాన్ని కేక్ కట్ చేసుకుంటాం, అలాగే స్వీట్ పంచుకోవడం కూడా జరుగుతుంది. మరి ఆయన ఎన్నో సేవలు చేసి తెలుగుదేశం పార్టీలో అలా అన్నయ్య గారి దగ్గర నుంచి, ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నుమూక లాంటి వారైనా, మరి అలాంటి వారిన ఈవేళ జన్మదిన కార్యక్రమం చేసుకుంటాం. మన జంగారెడ్డి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. మరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పార్టీకి ఎంతో సేవలు చేసినటువంటి వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారు. మరి ఈవేళ జంగారెడ్డిగూడెం పార్టీ అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం నుంచి కోటి తలంబ్రాలతో భద్రాచలం పుణ్యక్షేత్రానికి మహాపాదయాత్రగా భక్తులు తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు గోటితో వలిచిన బియ్యంతో భద్రాచలం కోదండ రామాలయానికి వెళ్తుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచలంకు బయలుదేరారు. ఈ మహాపాదయాత్రను జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రముఖులు చామర్తి శ్రీరాములు, తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తపనా చౌదరిలు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాపాదయాత్రలో వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్, నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల పైగా జరుగుతున్న పాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో సంకల్పం చేశాం. స్వామివారి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబరాలతో మనందరం ఇక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లాలనేది సంకల్పం చేస్తాము. కానీ స్వామివారి ఆదేశం అలాగే ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం అక్కడి వరకు వెళ్లి దర్శనం చేసుకోగలుగుతాం. మీరందరూ పాదయాత్రలో చక్కటి అనుభూతి పొందాలని, మీరందరూ క్షేమంగా భద్రాచలం చేరి ఆ స్వామివారిని దర్శించుకుని మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ తలంబ్రాలను ప్రతి ఇంటికి పంపించడం అనేది పాదయాత్రగా భద్రాచలం
గోటి తో వల్చేటువంటి తలంబరాలు తీసుకెళ్తున్నటువంటి భక్తులందరికీ కూడా తపన ఫౌండేషన్ తరపున వీరందరికీ కూడా నడిచి ఎంత దూరం ప్రయాణం చేయడం అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య రీత్యా పారా మెడికల్ వాహనాన్ని ఏర్పాటు చేయడం దీంతో పాటు వారికి దారి పొడుగుత సేవలు అందిస్తూ అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి గ్లూకోజ్ ప్యాకెట్లు కానివ్వండి మందులు కానివ్వండి మెడిసిన్స్ ఆయింట్మెంట్స్ ఎవరికి భక్తులకి ఇంత దూరం నడిచి లేని వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే తక్షణం స్పందించడానికి తపన సిద్ధంగా పెట్టింది ఒక వాహనాన్ని ఈ రోజు నుంచి 5 రోజులు కూడా ఈ పారామెడికల్ టీం వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ వ్యవస్థతోటి ముఖ్యంగా ఒక డాక్టర్ సదుపాయంతోటి మనకు అందుబాటులో ఉంటారు అది ఈ సందర్భంగా ఈ సంవత్సరం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి చేస్తున్నటువంటి మహాపాదయాత్రకి శ్రీరామ చంద్రమూర్తి ఇచ్చినటువంటి అనుగ్రహంగా తపన ఫౌండేషన్ నుంచి మనకు అందినటువంటి ఈ వాహనానికి ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమాని మద్దాల ప్రసాద్, టీం రామ్ చరణ్ ప్రతినిధి దొండపాటి పండులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రేక్షకులను మరింత అలరించే విధంగా రామ్ చరణ్ మంచి చిత్రాలలో నటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రొక్కం ఆదినారాయణ, వీరవల్లి సోమేశ్వరరావు, బాలు, యాతం సుధీర్, వైడి ప్రసాద్, వేమవరపు బాబీ, అనీష్, వసంతాటి మంగరాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు జంగారెడ్డిగూడెంలో జరిపోవడం జరిగింది. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి RRR సినిమా ఆస్కార్ అవార్డు రావడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ జంగారెడ్డిగూడెంలో ఇలా పాత బస్టాండ్ దగ్గర కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు చేసుకుంటూ అలాగే అనాథాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ జంగారెడ్డిగూడెం బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం కూడా మరి రోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు అందరూ కూడా పాల్పంచుకోవడం మరి ఈ కార్యక్రమంలో మరి రేపు రాబోయే కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ ఫ్యాన్స్ ద్వారాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మెగా అభిమానులు అందరూ కూడా మరి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పేషెంటు మరి దొండపాటి పండుగ అలాగే తోటి టీం అందరూ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి రామ్ చరణ్ గారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై రామ్ చరణ్. ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈ ఫ్యాన్స్ లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని రామ్ చరణ్ గారి పేరుని మేము నిలబెడతామని తెలుసుకుంటున్నాను. జై చరణ్, జై జై చరణ్. సాక్షి, స్పెల్ బి, మ్యాథ్ బి పోటీలలో జంగారెడ్డిగూడెం ప్రతిభా విద్యార్థులు వారి ప్రతిభను కనబర్చారు. స్పెల్ బి విభాగంలో 2, మ్యాథ్ బి విభాగంలో 4 విద్యార్థులు ఫైనల్స్ కు ఎంపికయ్యారు. ఈ నెల 28న హైదరాబాద్ లోటస్ పాండ్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగే ఫైనల్స్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వీరికి స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఫైనల్స్ లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూష రెడ్డిలతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
క్లాస్ లో 100 మార్క్స్ తెప్పించి ఇది చాలా గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అది కాదు అని చెప్పేసి ప్రతిభ ఎప్పటి నుంచి కూడా నిరూపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడో ఈ ఎగ్జామ్ పంపించడానికి కూడా సాహసం చేయరు. ఇది మనలాంటి వాళ్ళకి మనలాంటి స్కూల్స్ కి ఈ ఏరియాస్ ఈ ఏరియాకి ఇది తగినది కాదు అని చెప్పేసి చాలా మంది ఒక భావన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్ రౌండ్ కావాలి, తర్వాత చాలా రౌండ్స్ గెలుచుకుని వాళ్ళు ఫైనల్స్ వెళ్ళడం అనేది ఇవాళ అది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఉందంటే వాళ్ళ యాక్షన్ అంతా వేరుంటుంది, స్పెల్లింగ్స్ అవన్నీ కూడా దాన్ని ఫాలో అయిపోయి పిల్లలు ఈ రోజు ఫైనల్స్ కి సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. మా బాబు గీశ్వంత్ అండి, తను సెకండ్ క్లాస్ చదువుతున్నాడు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని. తన కేటగిరీ 1 స్పెల్ బి ఫైనలిస్ట్ అయ్యాడు. తనకి అంతలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు సరోజారెడ్డి మేడంకి, రెడ్డి సార్కి, సుభాష్ సార్కి, సింధుషా రెడ్డి మేడంకి ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరానగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా మెగా అభిమాని కుటుంబానికి బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమాని వలవల తాతాజీ మాట్లాడుతూ, తమ అభిమాన నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక పలు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదే విధంగా ప్రేక్షకులను మరింత అలరించే విధంగా రామ్ చరణ్ మంచి చిత్రాలలో నటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, మెగా అభిమానులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, షేక్ పీరు, వసంతాటి మంగరాజు, బసవరాజు వేణు, కలపాల శ్రీను, కొత్తపల్లి సురేష్, ప్రసాద్లతో పాటుగా రామ్ చరణ్ యువశక్తి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మా దైవం చిరంజీవి అన్నయ్య ముద్దుల తనయుడు రామ్ చరణ్ బాబు ఆ వ్యక్తి కడుపును పుట్టినందుకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం, మా అందరికి తెలుగు చిత్ర పరిశ్రమకి, మెగా అభిమానులకి, ఇతర అభిమానులందరూ కూడా చాలా వేడుకగా, ఒక తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా ఘనకార్యంగా ఈ రోజున అవార్డు రావడం మా అందరికి ఆనందకర విషయం. తండ్రి పేరు నిలుపుతున్న కొడుకుగా మా అందరికీ కూడా ఇంకొంచెం చాలా చాలా ఆనందంగా ఉంది. మా మెగా అభిమానులు రథసాది స్వామినాయుడు గారు ఆ పిలుపు మేరకు ఎవరికి ఏ అభిమానికి కష్టం వచ్చినా సరే రామ్ చరణ్ బాబు ముందు రెస్పాండ్ అయ్యి ఎంత ఆదుకుంటున్నాం. మా చరణ్ బాబుకి మంచి మనసున్న మంచి బంగారం మా చరణ్ బాబు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ రోజున పెద్దల సలహా మీదకు రామ్ చరణ్ యువశక్తి అని కొంతమంది యువకులు ఈ ఏర్పాటు చేశారు. ఆ యువశక్తి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నలుగురు యువకులు ఎంత ఉత్సాహంగా యువశక్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్తున్న ఆ యువశక్తి టీంకి ఇంకొంచెం కొంతమందిని టీంని కూడా కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ముందుకున్నారు. ఆలను దీవించి అలాగే మా చరణ్ బాబుకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కు ఎంజీఆర్ ట్రస్ట్ తరపున పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ క్రికెట్ కిట్ను అందించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ కిట్ను సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ పాసం ప్రతాప్ మాట్లాడుతూ, తమ అసోసియేషన్ కు క్రికెట్ కిట్ అందించిన మాజీ ఎమ్మెల్యే న్యాయవాది మొడియం శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలవరం మాజీ శాసనసభ్యులు, మా న్యాయవాది మొడియం శ్రీనివాస్ గారు, వాళ్ళ తండ్రి గారి
तरफ एमजीआर ट्रस्ट तरफ जंगारेड्डिगूरम बारस्टेशन अभ्यर्थिनी मन्निंची क्रिकेट किट बहुक वारी जंगारेड्डिगूरम बारस्टेशन तरफ प्रत्येक धन्यवाद मरी कृतज्ञता वार इलागे असोसिएशन की सहाय सहकार अच्छी मरी स्पोर्ट्स संबंधी बहुक मेजेस्ट वारी मरोकसारी जंगारेड्डिगूरम बारस्टेशन तरफ न्यायवाद तरफ प्रत्येक धन्यवाद। ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నోండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మార్పేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ, 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే, 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే, 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే, 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధుర ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్ నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివల్స్, ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు.
జి శ్రీనివాస షాపింగ్ మాల్లో ప్రతి 2000 5000 10000 20000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్ అన్ని రకాల సారీస్ సూటింగ్స్ షర్టింగ్స్ రెడీమేడ్ వస్త్రాలపై 1+1 1+2 ఆఫర్స్ మిస్ కాకండి జి శ్రీనివాస షాపింగ్ మాల్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం 17/3/2023 లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం ఉదయం 8:51 నోరూరించి రుచులన్నీ ఒకే చోట భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్ విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పిజ్జాస్ చికెన్ కబాబ్ హాట్ వింగ్స్ చికెన్ స్ట్రిప్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్ శాండ్విచెస్ నాన్ వెజ్ ర్యాప్స్ మాక్టైల్స్ ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ జంగారెడ్డిగూడెం వెల్కమ్ బ్యాక్ నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ పరీక్షల్లో జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు 8వ తరగతి చదివే విద్యార్థులకు జరిగే ఈ పరీక్షలో 9 మంది విద్యార్థులు అర్హత సాధించారు దీంతో వీరిని ఉపాధ్యాయులు అభినందించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ 9 మంది విద్యార్థులకు సంవత్సరానికి 12,000 రూపాయలు చప్పున 5 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ వస్తుందన్నారు తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో అర్హత సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో కూడా తమ విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అవార్డులు రావడం జరిగింది అంటే ఏలూరు జిల్లాలోనే గత సంవత్సరం అది అత్యధికంగా మా పాఠశాల సాధించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు కమిటీ వాళ్ళు మమ్మల్ని అభినందించడం జరిగింది అదేవిధంగా పిల్లల్లో కూడా ఎంతో ఉత్సాహాన్ని మేము గమనించాం అదేవిధంగా మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పాఠశాల రికార్డుని ఈ సంవత్సరం మళ్ళీ మనమే బద్దలుకొట్టాలన్నారు అదే ఉత్సాహంతో మేము మా పిల్లలందరినీ సమీకరించి వాళ్ళకి ప్రతిరోజు సాయంత్రం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కానీ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మెంటల్ ఎబిలిటీ మీద కొన్ని మేము బుక్స్ తెప్పించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఉపయోగం ఏంటంటే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము సంవత్సరానికి 12,000 చొప్పున 60,000 రూపాయలు వారు అకౌంట్లో జమ అవుతాయి ఆ డబ్బులతోటి వారు అనేక విధాలుగా వాళ్ళు చదువుకోవచ్చు ఈ NMMS పాస్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను అలాగే మా టీచర్స్ మా హెచ్ఎం సార్ మా స్కూల్ స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు ఇలాంటి ఎగ్జామ్స్ ఇవే కాక ఇంకా 9th కానీ 10th కానీ ఏమైనా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే రాసి ఇంకా బాగా పాస్ అయ్యి స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నా పేరు తర్పణ కార్తిక్ నేను 8వ తరగతి చదువుతున్నాను జడ్పీ బాయ్స్ హై స్కూల్లో చదువుతున్నాను నేను ఏ సెక్షన్ నేను NMMS నేను NMMS కోసం బాగా కష్టపడతాను నేను బాగా ప్రాక్టీస్ చేశాను స్కూల్లో మార్క్ టెస్ట్లు 5ను ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టారు వాటిలో ఫెయిల్ అయిపోయినా సరే నేను పాస్ అవ్వాలని చాలా కష్టతో చదివి ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను కార్మిక కర్షక వ్యవసాయ సంఘాలు April 5వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో చలో ఢిల్లీ కార్యక్రమ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ చలో ఢిల్లీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు రాంబాబు పసల సూర్యారావు ఎం జీవరత్నం జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు April 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ పోస్టర్ని ఆవిష్కరిస్తున్నాం కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతుల యొక్క హక్కుల్ని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని వాళ్ళ సమస్యల పరిష్కారం చేయకుండా వీళ్ళ సంపద సృష్టికర్తలైన వేళ్ళు చెమటోడ్చి సంపాదించే సంపదనంతా కొద్దిమంది సంపన్న పౌరులకే సంపద ఉన్న వాళ్ళకే కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ ఢిల్లీ కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల్ని రద్దు చేసి కోర్టుగా మార్చారు
కనీస వేతనం ఇవ్వట్లేదు, వాళ్ళని అలాగే పర్మినెంట్ చేసే విషయాలు కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అలాగే రైతులకి గిట్టుబాటు ధర చేసేటువంటి చట్టాన్ని చేయమని చెప్పి ఆనాడు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాడితే చేస్తామని చెప్పి మాట ఇచ్చి సంవత్సరం గడిచిన ఈ రోజుకి ఆ మాటే పట్టించుకోవట్లేదు. సంపద సృష్టికర్తలైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు సృష్టిస్తున్న సంపదని వాళ్ళకే దక్కేలా చేసేదానికి ఈ ప్రభుత్వాలు కూనుకోకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్త పోరాటాలకి ఏప్రిల్ 5 చెలో ఢిల్లీ కార్యక్రమం నాంది పలుకుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ కోరారు. వంకావారిగూడెంలోని శ్రీ వాల్మీకి విజ్ఞాన కేంద్రం స్కూల్ విద్యార్థులకు శ్రీ వెంకట సీతామహాలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ తరపున పలకలు, పరీక్ష అట్టలు కేవీఆర్ సత్యనారాయణ అందించారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈరంకి రవికుమార్, బీకే విశ్వనాథ్, చాట్రాతి యుగంధర్, కె దుర్గా ప్రసాద్, చంద్రశేఖర్, పద్మ, తులసి తదితరులు పాల్గొన్నారు. బంధాలు నిలబెట్టుకున్నప్పుడే మన జీవితంలో ఎదగలుగుతాం. మనం ఎంత సంపాదించామన్నది కాదు, మనం ఎంతమందితో స్నేహంగా ఉన్నాం, మన తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెళ్ళతో కానీ, ఎవరితో మనం ఎంత స్నేహంగా ఉన్నాం, మన బంధాలు నిలబెట్టుకున్నంతసేపు కూడా మనకి జీవితంలో వాళ్లే కొండంత అందారు. ఇలా ఎంతో మందికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలు కావాలని కోరుకుంటూ మరొకసారి ఆ భరతమాత పుత్రులను మనందరం కూడా ఆవిడ నీడలో మనం బతుకుతున్నందుకు ఆవిడకి ఒకసారి మనం ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేసుకుందామని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాత. మోటార్ సైకిల్ ను కార్ ఢీకొన్న ఘటనలో ఒక కాంట్రాక్టర్ మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలు అయిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలోని తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై కాంట్రాక్టర్ బిల్డర్ కేతిరెడ్డి అప్పలనాయుడు మోటార్ సైకిల్పై వెళ్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అప్పటికీ కారు ఆగకుండా పక్కన ఉన్న బడ్డీ కొట్టులోకి దూసుకు వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బడ్డీ కొట్టు ధ్వంసమై 4 తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్ అప్పలనాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పలనాయుడు మృతితో పట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కారు గుద్దేశాను, మంచి గుద్దేసి చెప్పవచ్చు. కారు తిరగబడి నాకు గుడ్ కూడా నాకు బండికన ఉండిపోయాను. కారు కన్నా కుట్టు మీదేనా? కుట్టు అదేనండి. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ లో చూద్దాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు తెలిపారు. అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను జంగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కట్ చేయించి అచ్చెన్నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులకు భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిపండు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కొంచాడ ఉమాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్నంలోని కిడ్స్ స్కూల్ ఆవరణలో బాపూజీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అనంతరం వివాహం అయ్యి 50 పూర్తి చేసుకున్న 4 జంటలకు వేద ఆశీర్వచనంతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పాల కోటేశ్వరరావు, సమయ మంత్రి రాధాకృష్ణ, బోడా సత్యనారాయణ, కర్పూరం బాలకృష్ణ,
కోడూరు ఆంజనేయ శర్మ, పర్వత నరసింహారావు, కాసగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో మానవతా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మానవతా ఉపాధ్యక్షురాలు త్రిపుర రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అదేవిధంగా మానవతా సభ్యులు చిట్టూరి రాంబాబు అకాల మరణానికి చింతిస్తూ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పల్లి వెంకటరెడ్డి, దల్లి ఆంజనేయరెడ్డి, ఆకుల ధర్మరాజు, కేదారేశ్వర రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ సాధన కన్వీనర్ అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు పాల్గొని మాట్లాడారు. మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న విధంగా మూడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎన్ ప్రకాష్, మునికృష్ణ, లక్ష్మయ్య, గురుమూర్తి, తిరుపతయ్య, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి. వైఎస్ఆర్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలీజా, బాలరాజులు వెల్లడి. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహణ. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీఓ ఝాన్సీరాణి. ఈ నెల 28న జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు. నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించిన ఎన్నికల అధికారి లక్ష్మణరావు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుక. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఈ వార్తను తర్వాత సమాప్తం. నమస్కారం.